వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు నిలబడేలా జగన్ పాలన ఉండాలని తెలంగాణ మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తిరుమల వెంకన్నను నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మ్రొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ కాశ్మీర్ అంశంపై మోడీ తీసుకున్న నిర్ణయం దేశ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారన్నారు. చైనా తర్వాత భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారిందంటే దానికి కారణం నరేంద్ర మోడీనే అన్నారు. భారతదేశపు ప్రజలందరూ మోడీ వైపు చూస్తున్నారు. పార్టీ మార్పుపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మోడీ గారు తీసుకున్న నిర్ణయాలు ఏదైతే గత 72 సంవత్సరాలుగా తీసుకున్న నిర్ణయం కాశ్మీర్ ఇష్యూలో కానీ లద్దాఖ్ విషయాన్ని కానీ ఆయన తీసుకున్న నిర్ణయాన్ని దేశ ప్రజలందరూ కూడా అభినందిస్తూ మన భారతదేశ భవిష్యత్తు మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా గారి నాయకత్వంలో ఇంకా మరింత ముందుకు పోయి ఒక బలమైన దేశంగా పేదరికం లేని దేశంగా ప్రపంచంలోనే దూసుకుపోతున్న భారతదేశాన్ని ముందుకు నడిపిస్తున్న మోడీ గారికి ఈ సందర్భంగా కాశ్మీర్ తీసుకున్న నిర్ణయం సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా ఆయన నవరత్నాలు అని పేద ప్రజల కోసం ఏదైతే కార్యక్రమాలు పెట్టిండో ఎన్నికల సందర్భంగా చెప్పిండ్రు. ఆయన తన తండ్రి గారైన దివంగత ప్రియతమ ముఖ్యమంత్రి కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెట్టాలని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాబోయే రోజుల్లో తప్పకుండా ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్ గారి నాయకత్వంలో తప్పకుండా అభివృద్ధిలో ముందుకు సాగిపోవాలని చెప్పి తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని భగవంతుని ప్రార్థించాను. థ్యాంక్ యూ. రాబోయే రోజుల్లో తప్పకుండా సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటా. గతంలో కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా మన భారతదేశం ప్రజలందరూ కూడా మోడీ గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం వైపు ఈ బీజేపీ ద్వారానే ఒక అభివృద్ధిలో దూసుకుపోగలది, యువతకు న్యాయం జరుగుతుంది, అవినీతి నిర్మూలన కానీ పేదరిక సమస్య కానీ ఏది పోవాలన్నా ఈరోజు ప్రపంచంలోనే ఒక మనం అమెరికా చైనా తర్వాత మన భారతదేశం ఈరోజు ముందుకు పోతుందంటే అది మోడీ గారి నాయకత్వంనే ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లనే. కాబట్టి తప్పకుండా సమయం వచ్చినప్పుడు నేను నిర్ణయం తీసుకుంటాను. థ్యాంక్.